జగన్మోహన్ గారు ఏంటంటే మహాప్రేమ అండి. మా ఏజెన్సీలో ముందు వంతలు రాసిన ఇచ్చామండి, ఆవిడేమో తెలుగుదేశం పోయిందండి. మళ్ళీ క్యాండిడేట్ పెట్టామండి, క్యాండిడేట్ ఎవరు ఇచ్చినా ఎక్కుతామండి ఇక్కడ. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగోవాలని భగవంతుణ్ణి, యేసు ప్రభువుని, వెంకన్న బాబుని, అల్లాని కూడా ముగ్గురు వెనకాల ముగ్గురు భక్తులు కలిపి రక్షించారండి ఆయన ప్రాణాన్ని. ఆయన ప్రాణం రక్షించబట్టే మా అందరికి కూడా తృప్తి కలిగిందండి. ఇవాళ తృప్తి కలిగి విజయమ్మ గారు మాట్లాడిన మాటలకి మాకు ఎంత ఆనందం కలిగిందో అండి. మీకే వదిలేస్తున్నాను బాబుని, మీకే వదిలేస్తున్నాను బాబుని అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో ఇంకా మాకు ఎంతో ఆప్యాయత పెరిగిపోయిందండి. బాగానే వచ్చే ఎలక్షన్లో జగన్ గారు సీఎం అవడం ఖాయమండి, కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు ఇసుకి మట్టి కలిపి ఒక చేతులు ఇసుకేసుకోవాలి, ఒక చేతిలో మట్టి వేసుకోవాలి. ఈ మట్టిని వేసుకుని కాలక్షేమే తప్ప తెలుగుదేశం వాళ్ళు ఏమీ ప్రయోజనం ఉండదు. తెలుగుదేశం వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిద్దండి. జగన్ గారు మాత్రం సీఎం అవుతారు, పేద ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారు, పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తారు కూడా న్యాయం చేస్తారు ఆయన అని చెప్పేసి ఈరోజు కండాభంగా చెప్తున్నాను. నేను జగన్ గారిని చూసి వెంటనే కళ్ళం నీళ్ళు వచ్చినండి. మహానుభావుడు ఏమండి నడిచొస్తుంటే ఆయన కూడా నడిచాను, నేను ఎక్కువ చెప్పి నడిచాను. నేను నడిచినప్పుడు పాపం కలిసాడు, ఏమన్నా నువ్వేం బాధపడకన్నా, నువ్వేం బాధపడి నువ్వేం తిని తెచ్చుకున్నావు కళ్ళంటనే, నాకు హ్యాపీగా ఉన్న పర్లేదు, నువ్వు జాగ్రత్త ఉండు, జాగ్రత్తగా ఉండు, మీరు అందరూనే ఏమి పర్లేదు, మీకు మీకు న్యాయమే జరుగుతుంది అందరికీ కూడా అని చెప్పినటువంటి మహానుభావుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు.